ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నేను బిగ్ బాస్ నుంచి అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు నాకేం తెలియదు బయట ఎలా ఉందో, బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు సపోర్ట్ చేసి, ప్రేమించి, నా గురించి గొడవపడి చాలా చేశారు. దాని ఒక ఆలోచన వచ్చింది అక్కడి నుంచి, ఇదేంటి నేను వీళ్ళకి ఏం చేయలేదు కదా, నా గురించి ఎందుకు ఇంత గొడవలు పడ్డం, ఇంత ఆలోచించడం, ఇంత లవ్ చూపించడం, వాళ్ళ ఒక ఫ్యామిలీగా చూసుకోవడం ఎందుకు అని. అప్పటి నుంచి ఎక్కడో తెలియకుండా లోపల స్టార్ట్ అయింది, ఏదో చేయాలి, నాకు చేతనంత ఏదో చేయాలి అనేది. దెన్ దాని తర్వాత నేను నా పరిధి మేరకు నేను ఎంత చేయగలను, నా జేబులో ఎంత ఉందో దాని వరకు నేను చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఎంత చేసినా ఒక పాయింట్లో ఐఎమ్ జస్ట్ స్ట్రగ్లింగ్ యాక్టర్ ఆర్ ఇప్పుడు యంగ్స్టర్ అంతే, అంటే నాట్ ఎ స్టార్ ఆర్ డజంట్ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్. ఎంత చేసినా పాకెట్లో అయిపోతూ ఉంటాయి డబ్బులు, కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం రాదు. దెన్ ఐ వాజ్ థింకింగ్ ఏంటిది ఈ సాటిస్ఫాక్షన్కి ఏం చేయలేమా, దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్, డబ్బులు లేకుండా సాయం చేయలేమా అని. దెన్ ఐ హ్యావ్ సీన్ దట్ శివాజీ గారు వాజ్ డూయింగ్ ఇట్. అంటే మనం డబ్బులు ఇచ్చి సాయమే చేయడం కాదు, సాయం చేయడం చాలా రకాలు ఉంటాయని హీ ప్రూవ్డ్ ఇట్ అండ్ హీ షోడ్ ఇట్ టు ఎవ్రీబడి. ఆ రోజు అనుకున్నాను, అరే నా 20 ఇయర్స్ ఆఫ్ జీవితం, నా లైఫ్ కృష్ణానగర్ నుంచి స్టార్ట్ అయింది. నేను చాలాసార్లు ఇంట్లో ఉన్నప్పుడు, ఆ టైంలో నేను మా మెంబర్ కాదు, తను అప్పుడప్పుడు అనిపించేది ఇంట్లో మా కష్టాలు అవి చూసి, అరే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండే, అరే మనకంటూ ఎవరైనా ఉంటే బాగుండే అని. బట్ అది ఈరోజు చాలామంది అలా అనుకోగానే మా ఉంటుంది, దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అండ్ ఇట్స్ అ బ్లెస్సింగ్ టు. సో అలాంటి ఈ మాలో ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది అండ్ ఐ ఫీల్ ఆనర్డ్. అంటే కంటెస్టింగ్కే ఐఎమ్ ఫీలింగ్ ఆనర్డ్ బికాస్ సహాయం చేయడం అనేది చాలా, అది ఇట్స్ అ బూన్ అండి, ఒక వరం అది. అలాంటి పొజిషన్లో ఉండగలగాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అలాంటి పొజిషన్ నాకు దొరుకుతుందని అనుకుంటున్నాను, అలాంటి సాటిస్ఫాక్షన్ నాకు దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మెయిన్లీ ఈ ప్యానల్ అందరూ గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళ నటనలో, వాళ్ళు చేసే పనుల్లో ఎవ్రీథింగ్. బట్ మోర్ దెన్ దాట్ వెరీ హార్ట్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి బాధ ఉంది, ప్రాబ్లం ఉందంటే టక్కున ఆలోచించకుండా ముందుకెళ్ళిపోయా మనుషులు. ఐ థ్యాంక్ శివాజీ రజా సార్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ ప్యానల్. అండ్ ఈ ప్యానల్ తప్పకుండా ఎక్కడో చాలా స్ట్రాంగ్ ఫీలింగ్, అంటే ఇది కాన్ఫిడెన్స్ కాదు బట్ ఇట్స్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ మంచి ఎప్పుడు గెలుస్తుందనే నమ్ముతూ ఉంటాను, రైట్ ఎప్పుడు గెలుస్తుందనే నమ్ముతూ ఉంటాను. తప్పకుండా ఈ రైట్ గెలుస్తుంది అనుకుంటాను. అండ్ అలాగే ఈ ప్యానల్ని చూస్ చేసుకుని రేపు మీ ఓట్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓట్ చేసి ఆ ఓట్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని ఒక మంచి టీమ్ని మీరు ఫామ్ చేయాల్సిందిగా ఐ ప్లీజ్ యూ. థ్యాంక్ యూ.